अंदर की ना हृदयपूर्वक नमस्कार मिस्टर ब्रो आई लव यू ब्रो ऐ दंगा I love you, da. Mr. Bro. ఈ రోజు మిమ్మల్ని అందర్నీ కలుసుకునే అవకాశం కల్పించిన దర్శకులు సముద్ర కని గారికి ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నటుడు మంచి మనిషి మంచి మనసున్న మనిషి నేను పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తానని మీకు తెలుసు కదా ఆయనకి తర్వాత మై క్యూట్ బాయ్ మిస్టర్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇంతమంది తేజస్సులు కలిసిన ఈ సభ చాలా 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 ఆనందంగా ఉంది ఈ సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను అది ది గ్రేట్ పవన్ కళ్యాణ్ తో ఆయనతో కలిసి యాక్ట్ చేసేటువంటి అదృష్టం నాకు కలగటం నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా చప్పట్లు కొట్టడం కాదు మీరందరూ మీ ఆశీస్సులు అందజేసి పవన్ కళ్యాణ్ గారి విజయానికి అన్ని విధాలా తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను yes పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలిగిన అతి తక్కువ మందిలో నేను ఒకన్న నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వయసు దగ్గర నుంచి ఆయన నేను చూస్తున్నాను ఆ మనిషి ఎంతటి మంచి మనిషి అంటే ఆయన నవ్వు మీరందరూ చూసే ఉంటారు పత్తికాయ పగిలినప్పుడు తెల్లటి పత్తి బయటికి వచ్చినప్పుడు అందులో ఆ తెల్లదనంలో ఎంత స్పష్టత ఉంటుందో ఆ తెల్లదనంలో ఎంతటి అందం ఉంటుందో అంత అందంగా నవ్వి నవ్వించగలిగిన మనిషి మనిషి చూడటానికి అలా అలా ఉంటాడు కానీ మనిషంతా నవ్వు మనిషంతా మంచితనం మనిషంతా హాస్యం ఎవరికి కావాలనుకున్న వాళ్ళు ఏ రకంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆ రకమైనటువంటి దర్శనం ఇవ్వగలిగిన ఒక దైవాంశ సంభూతుడు మా పవన్ కళ్యాణ్ ఈ నాలుగు ముక్కలు చెప్పడం కోసం మాత్రమే నేను మీ దగ్గరికి వచ్చాను ఈ సినిమా సూపర్ డూపర్ 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 హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరుకున్నా కోరుకోకపోయినా అది అవుద్ది కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ది మిస్టర్ విశ్వప్రసాద్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్ టు మీ హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈయన వరల్డ్ ప్యాన్ సినిమాలు తీస్తాను నేను ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ తీస్తానని చెప్పాడు సో ఇంతటి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ లెస్ టాక్ అండ్ మోర్ వర్క్ అటువంటి విశ్వప్రసాద్ గారికి ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఇంతకంటే నేను ఎక్కువసేపు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని నాకు తెలుసు అందుకని మాట్లాడినప్పుడు మీ దగ్గర నుంచి చప్పట్లు కావాలంటే నేను ఏమన్నాలో తెలుసా పవన్ కళ్యాణ్ చాలు థ్యాంక్ యూ వెరీ మచ్